ఒక ఊర్లో జశ్వంత్ తన కుటుంబంతో కలిసి ఉంటాడు. తన కుటుంబంలో అతని భార్య కవిత అలాగే కొడుకు రింకు ఉన్నారు. జశ్వంత్ చాలా బీదవాడు. అతను ఎంతో కష్టపడి కూలి పని చేసి తన కుటుంబాన్ని పోషిస్తాడు. అది వర్షాకాలం. జోరుగా వర్షం కురుస్తూ ఉంటుంది. జశ్వంత్ తన పాకలో కూర్చుని ఉంటాడు. తన భార్య కవిత కట్టెల పొయ్య మీద చపాతీలు చేస్తుంటుంది. రింకు తలుపు దగ్గర నిలబడి వర్షపు చుక్కలను తన చేతుల్లోకి తీసుకుని ఆడుకుంటూ ఉంటాడు. అసలు వర్షం ఆగడమే లేదు. ఇక దానివల్ల ఏ పని అవటం లేదు. ఇంట్లో సరుకులు కూడా ఖాళీ అయిపోయాయి. రింకు, మీ సరిత అత్తయ్య రాబోతుంది. అరే భలే నాన్న, నిజంగానా అత్తయ్య నా కోసం బొమ్మలు తీసుకొస్తుందా? వదిన ఎప్పుడు వస్తున్నారండి? రాఖీ పండుగ వస్తుంది కదా, తను రాఖీ కట్టడానికి వస్తుంది కదా. ఉన్న దరిద్రానికి అదొక్కటే తక్కువ. ఏమైంది, నువ్వెందుకు అలా చిరాకు పడుతున్నావు? మరి నన్నేం చేయమంటారు? ఇంట్లో రెండు పూటలకే సరుకులున్నాయి. వదినకి పిల్లలకి ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది కదా. తను మన కోసం ఎంతో కొంత తీసుకొస్తుంది, కానీ మనం తనకు ఏమీ ఇవ్వలేకపోతున్నాం. అవును, నువ్వు చాలా సరిగ్గా చెప్పావు. మన దగ్గర డబ్బులు లేవు, కనీసం పళ్ళు కూడా లేవు. కానీ నువ్వేం కంగారు పడుకు, నేను ఏదో ఒక ఏర్పాటు చేస్తానులే. ఆకలిగా ఉండనివ్వను. మన దగ్గర ఏముంది, మనం ఏం చేయగలమండి? నువ్వుండు, నేను ఇప్పుడే బయటికి వెళ్ళి ఏదన్నా పని వెతుక్కుని వస్తాను. చాలా వర్షంగా ఉంది, మీరు వదిలేయండి. ఆరోగ్యం పాడైందంటే మందులకు కూడా ఇంట్లో డబ్బులు లేవు. నువ్వు నాకు ఒక ప్లాస్టిక్ కవర్ నివ్వు, నేను దానిని తలకు కట్టుకుని బయటికి వెళ్ళొస్తాను. కవిత జశ్వంత్కి ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొచ్చి ఇస్తుంది. జశ్వంత్ దానిని తలమీద వేసుకుని కురుస్తున్న వర్షంలో బయటికి వెళ్తాడు. గ్రామం నుండి పట్టణానికి వెళ్లే రోడ్డు మీద లాలా దుకాణం ఉంటుంది. లాలా ఇంటికి కావలసిన సరుకులు అలాగే పండుగ సమయాల్లో కావలసిన సరుకులన్నిటినీ అమ్ముతూ ఉంటారు. జశ్వంత్ లాలా దుకాణం దగ్గరికి వెళ్లి ఆగుతాడు. నమస్కారం లాలా గారు, మీ వ్యాపారం ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఆగకుండా పడుతున్న ఈ వర్షం నా వ్యాపారాన్ని బాగా దెబ్బతీసింది బాబు. మీ వద్ద చక్కని దుకాణం ఉంది కదా, ఈ వర్షం మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఏడవాల్సింది మాలాంటి వాళ్ళం అండి. మేము రోజూ కూలి పనులు చేసుకుని కడుపు నింపుకుంటూ ఉంటాం కదా. నువ్వు చెప్పింది నిజమే, కానీ నేనే కదా దుకాణంలో కూర్చుంటాను. కస్టమర్లందరూ వర్షంలో తడుచుకుంటూ రావాల్సిందే కదా. ఆ, మీరు చెప్పింది నిజమే. ఎంతకీ నువ్వు ఇలా వచ్చావేంటి? నేను పని కోసం వెతుక్కుంటూ ఇంటి నుంచి బయలుదేరాను. ఏమైనా పనుంటే త్వరగా చెప్పండి. ఈ రాఖీలు తీసుకుని ఇంటింటికి వెళ్ళి అమ్ముకొని రా. దీనివల్ల అందరికీ లాభం జరుగుతుంది. దానివల్ల అందరికీ లాభం ఎలా జరుగుతుంది? నేను ఈ రాఖీ సామాన్లు అయితే కొనేశాను, కానీ వర్షం కారణంగా ఎవరు కొనడానికి రావట్లేదు. నువ్వు ఇంటింటికి వెళ్ళి వీటిని అమ్ముకోవచ్చావంటే నా సామాన్లు అమ్ముడుపోతాయిగా. అలాగే దానితో పాటు ఆడపిల్లలందరి ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి కూడా. దానికి మీరు నాకు ఎంత డబ్బిస్తారు? నేను ఒక్కరోజుకి 100 రూపాయలు ఇస్తాను బాబు. 2 రోజులు పనిచేయడం వల్ల నాకు 200 లభిస్తాయి. నేను మొదటి రోజు వచ్చిన డబ్బుతో ఇంటికి కావలసిన సరుకులు కొంటాను. ఆ తర్వాత రోజు డబ్బుతో రాఖీ పండుగను చక్కగా జరుపుకుంటాను. సరే, అయితే మీరు అమ్మవలసిన రాఖీలు ఇవ్వండి, నేను వెళ్ళి అమ్ముకుని వచ్చేస్తాను. రాఖీలు నీకు ఎన్ని కావాలంటే అందిస్తానులే, కానీ నువ్వు ఏదో ఒకటి ఇక్కడ తాకట్టు పెట్టాల్సి ఉంటుంది బాబు. లాలా గారు, మీరు అలా ఎందుకంటున్నారు? నేను వాటిని తీసుకుని ఎక్కడికి పారిపోనులే. ఇలా చూడు, నేను పారిపోవడం గురించి చెప్పట్లేదు. బిజినెస్ బిజినెస్ లాగే చేయాలి. నువ్వు సరుకులు తీసుకుని వెళ్ళాలి అనుకుంటే ముందు కొంత డబ్బు కట్టాలి బాబు. ఆ తర్వాత నీ డబ్బుని నీ జీతంతో కలిపిచ్చేస్తాను, కానీ ముందు సెక్యూరిటీ కోసం నువ్వు ముందు డబ్బు కట్టాల్సి ఉంటుంది. సరే లాలా గారు, నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళొస్తాను. జశ్వంత్ అక్కడి నుండి ఇంటికి బయలుదేరతాడు. వర్షం కారణంగా అక్కడక్కడ బురద ఏర్పడుతుంది. జశ్వంత్ చూసుకోకుండా బురదలో కాలు పెట్టి జారి పడతాడు. చాలా నొప్పిగా ఉంది. కవిత చెప్పింది నిజమే, అనవసరంగా బయటకు వచ్చాను రా బాబు, కాలు విరిగిపోయినట్టుంది. జశ్వంత్ ఎలాగోలా లేచి నిలబడి ఇంటికి వెళ్లడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ కాలు చాలా నొప్పిగా ఉంటుంది. కుటుంబంలోని వాళ్ల ఆకలి అంతకంటే ముఖ్యమనిపిస్తుంది. దానివల్ల అతను ఎంతో నొప్పిని భరిస్తూ కూడా ఏ మందు లేకుండానే ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్లి జశ్వంత్ తన నొప్పిని అదుపు చేసుకుని తన భార్యకి లాలా విషయం గురించి చెప్తాడు. మన దగ్గర అంత డబ్బైతే లేదు కదండి. డబ్బులైతే లేవు, కానీ మనం రాఖీ పండుగను జరుపుకోవాలి కదా. 4 రోజుల తర్వాత రాఖీ పండుగ, సరిత అయితే ముందుగానే వచ్చేస్తానని చెప్పింది. నా కాళ్ళకి పట్టీలున్నాయి, మీరు వీటిని తీసుకుని వెళ్ళండి. రాఖీలను అమ్ముకురండి, వచ్చేటప్పుడు వీటిని తీసుకురండి. సరే, నేను వెళ్ళొస్తాను. జశ్వంత్ కవిత పట్టీలను తీసుకుని వాటిని లాలాకిస్తాడు. రాఖీలను చక్కగా అమ్ముకుని రా, పారేసుకోవద్దు. అలాగే వర్షంలో తడవకుండా కూడా చూసుకో. అందరి దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాతే రాఖీలు ఇవ్వాలి, లేదంటే నా వ్యాపారం దివాలా తీస్తుంది. అలాగే లాలా గారు, నేను అన్ని విషయాల్ని గుర్తుపెట్టుకుంటానులే. జశ్వంత్ కుంటుకుంటూ రాఖీలను తీసుకుని వెళ్తాడు. బాధను దిగమింగుతూ
లాక్డౌన్ విధించబడిన ఒక వీధిలో రాఖీలను అమ్మడానికి వెళ్తాడు. రాఖీలమ్మా, రాఖీలు, మంచి మంచి అద్భుతమైన రాఖీలు. అక్కడ ఒక మహిళ ఉంటుంది. ఇదిగో రాఖీలబ్బాయ్, ఒకసారి లేరా? అలాగే అక్కగారు, వస్తున్నాను. అక్కయ్య అంటావా? ఎవరిని అక్కగారంటున్నావు? నేను నిన్ను బాబు అని పిలిచేసరికి నువ్వు నాకు తమ్ముడు అయిపోయావా ఏంటి? అమ్మగారు క్షమించండి. సరే సరే, చూపించు రాఖీలు ఎలా ఉన్నాయి. అన్ని రాఖీలను చూసిన తరువాత ఆమె రెండు రాఖీలను కొనింది. వీటికి ఎంత ఇమ్మంటావో చెప్పు. 50 రూపాయలు అమ్మగారు. ఏంటి అంత రేటు చెప్తున్నావు నువ్వు? ఈ రాఖీలు 50 రూపాయలా? అమ్మగారు, లాక్డౌన్ కారణంగా ధరలు చాలా పెరిగిపోయాయి. నాకు చెప్పకు, లేదంటే లాక్డౌన్ లో రాఖీలు అమ్మడానికి వచ్చావని ఆ నేరానికి లోపల వేయించేస్తాను. విడిగా జరిమానా కూడా వేయిస్తాను. ఇదిగో తీసుకో 40 రూపాయలు, ఇది తీసుకుని వెళ్ళిపో. జశ్వంత్ ఆమె ఇచ్చిన డబ్బులు తీసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. అప్పుడే వెనక నుండి పోలీస్ సైరన్ వినిపిస్తుంది. జశ్వంత్ భయపడిపోతాడు. తను పారిపోవడానికి ప్రయత్నిస్తాడు, కాని కాలికి గాయమైన కారణంగా తను అక్కడే పడిపోతాడు. జశ్వంత్ చూసేసరికి తన సంచిలోని రాఖీలన్నీ రోడ్డు మీద పడి మురికైపోతాయి. తను చింతించడం మొదలు పెడతాడు. అప్పుడే అక్కడికి సరిత తన కుటుంబంతో కలిసి జశ్వంత్ కోసం వెతుకుతూ తన కారులో వస్తుంది. అన్నయ్య, ఇది కష్ట సమయం, ఎప్పుడు ఇలాగే ఉండదు కదా. ఆయన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల ప్రేమను కోరుకుంటారు. డబ్బు ఆస్తులు అన్నీ ఆ ప్రేమ ముందు ఎందుకు పనికిరావు. నాన్నా, అత్తయ్య మంచి బట్టలు తీసుకొచ్చింది. అవును, తను మనల్ని పట్నం కూడా తీసుకెళ్తుంది. అక్కడ మనకి ఏదో ఒక పని దొరుకుతుంది. రింకు కూడా మంచి స్కూల్లో చదువుకుంటాడు. అన్నయ్య, నువ్వెంత దాచాలనుకున్నా నాకు నీ గాయం గురించి తెలిసిపోయింది. ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం పదన్నయ్య. సరిత ముందు జశ్వంత్ కి వైద్యం చేయించింది, ఆ తర్వాత పట్నం తీసుకువెళ్లి మంచి ఉద్యోగం ఇప్పించింది.